వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు పాలిసెట్ ప్రిపరేషన్లో భాగంగా మనము ఫిజిక్స్ లోపల ఉండేటటువంటి నాలుగు చాప్టర్లను నాలుగు పూర్తి వీడియోలుగా మీరు గతంలోనే చూశారు వాటిని మనం ప్లాన్గా ప్రిపేర్ అయితే ముప్పైకి ముప్పై స్కోర్ చేయవచ్చు ఈరోజు కెమిస్ట్రీ లోపల ఉండేటటువంటి ఐదు చాప్టర్లను మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే ముప్పైకి ముప్పై కెమిస్ట్రీ లోపల కూడా ముప్పైకి ముప్పై సాధించవచ్చో చర్చిద్దాం దానికంటే ముందు ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫో తెలుగును మొట్టమొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండేటటువంటి బెల్ బటన్ నొక్కి ఆల్ను సెలెక్ట్ చేయడం ద్వారా మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో మీకు మొట్టమొదటనే చేరుతుంది అదేవిధంగా లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఓకే విషయంలోకి వచ్చేస్తే మొట్టమొదట కెమిస్ట్రీ లోపల ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కెమికల్ ఈక్వేషన్స్ అంటే రసాయన సమీకరణాలు ఈ కెమికల్ ఈక్వేషన్స్ ఇప్పుడు మొత్తం ఇక్కడ ఐదు చాప్టర్ల నుంచి మనకు ముప్పై క్వశ్చన్లు వస్తాయి అంటే అప్రాక్సిమేట్గా ఒక్కొక్క చాప్టర్ నుంచి మనకు ఎన్ని రావచ్చు ఆరు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది లేదా ఒక్కో చాప్టర్లో నాలుగు లేదా ఐదు ఇచ్చిన ఓ పెద్ద మంచి చాప్టర్ల నుంచి ఇంకెక్కువ క్వశ్చన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి మన ప్రిపరేషన్ మంచిగా కరెక్ట్గా ప్లాన్గా జరిగినట్లయితే ఇప్పుడు ఈ వారం రోజులు కరెక్ట్గా రివిజన్ చేసినట్లయితే ఖచ్చితంగా ముప్పైకి ముప్పై కెమిస్ట్ లోపల కూడా సాధించవచ్చు రసాయన సమీకరణ లోపల ఇంట్రడక్షన్ సమ్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ నిత్య జీవితం లోపల కెమికల్ రియాక్షన్స్ యొక్క ఉదాహరణలు కెమికల్ ఈక్వేషన్స్ రైటింగ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటే రసాయన సమీకరణాలు అంటే ఏంటివి ఏ విధంగా రాయాలి స్కెల్టల్ కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ ఇది ఇంపార్టెంట్ ఇక్కడ తుల్యం చేయడం సమీకరణాలను తుల్యం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది రైటింగ్ ఆఫ్ సింబల్స్ ఆఫ్ ఫిజికల్ స్టేట్స్ అంటే గ్యాసా ప్రెసిపిటేషనా ఎగ్జోథెర్మికా ఎండోథెర్మికా ఇవి రాయడం హీట్ చేంజెస్ గ్యాస్ ఎవాల్వ్డ్ అండ్ ప్రెస్పరేట్ ఫామ్డ్ ఎంటర్ప్రటేటింగ్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఒక కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసిన తర్వాత అది ఏదాన్ని తెలియజేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ సమ్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ కెమికల్ రియాక్షన్స్ మనం మన శరీరం లోపల ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ కానీ టపాకాయలు కాల్చడం కానీ శ్వాస ప్రక్రియ కానీ సున్నపు నీరు మనం కలపడం కానీ ఒకవేళ గోడకు సున్నం వేయడం కానీ మామిడికాయ పండుగ మారడం కానీ ఇనుప మేకలు తేమ వాతావరణం ఉన్నప్పుడు తుప్పు పట్టడం కానీ ఇవన్నీ కూడా డైలీ లోపల ఉండేటటువంటి కెమికల్ రియాక్షన్స్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇప్పుడు టపాకాయను కాల్చుతున్నాం అంటే దాంట్లో ఉండేటటువంటి రసాయనం మండి ఉష్ణాన్ని కాంతిని ఇచ్చేస్తుంది మళ్ళీ దాన్ని రసాయన పదార్థం లోపలికి మార్చడానికి వీలైతుందా అంటే వీలు కాదు అంటే శాశ్వతమైనటువంటి మార్పు మామిడి పండు మామిడి కాయ పండుగ మారింది మళ్ళీ పండును కాయగా మార్చొచ్చా కాదు మార్చలేం అంటే శాశ్వతమైనటువంటి మార్పు ఈ విధంగా ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి మార్పులనే రసాయన ప్రక్రియలు అని అంటాం మరి రసాయన ప్రక్రియ లోపల మనకు కెమికల్ ఈక్వేషన్స్ రసాయన సమీకరణం అని ఏదాన్ని అంటాం అనేది చూద్దాం రసాయన సమీకరణం అంటే ఒక రసాయనిక చర్యను ఏదైనా ఒక రసాయనిక చర్యను సూక్ష్మ రూపంలో లేదా సంకేతాలతో దాన్ని రసాయన సమీకరణం అని అంటాం ఉదాహరణకు పొడి సున్నం ఉంది అంటే కాల్షియం ఆక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ యొక్క సంకేతం ఏంది సిఏఓ దానికి నీరు కలిపినం పొడి సున్నానికి హెచ్ టూఓని కలిపినాం ఈ రెండు కలిపితే ఏమై ఏర్పడుతుంది కాల్షియం హైడ్రాక్సైడ్ సున్నం ఏర్పడుతుంది CaOH2 దీని ఒక రసాయన సమీకరణం అని అనొచ్చు అంటే ఇది ఒక రసాయనిక చర్యను చూపిస్తుంది కాల్షియం ఆక్సైడ్ అనేటటువంటి పదార్థం నీటితోటి కలిసి కొత్త పదార్థంగా ఏర్పడింది కాల్షియం హైడ్రాక్సైడ్గా మార్పు చెందింది ఈ విధంగా శాశ్వతమైనటువంటి మార్పు చెందేటటువంటి రస చర్యలనే రసాయనిక చర్యలు అని అంటాం ఆ చర్యను చూపించేటటువంటి సమీకరణాన్ని రసాయనిక సమీకరణం అని అంటాం ఇక్కడ ఈ బాణం గుర్తు ఏం ఏం చేస్తుందంటే రసాయనిక చర్య జరగడాన్ని చూపిస్తుంది బాణం గుర్తు వెనక వైపు ఉండేటటువంటివి అంటే రసాయనిక చర్యలో చర్య కంటే ముందు మనం ఏమేమి పదార్థాలు అయితే కలుపుతున్నామో వాటిని ఏమంటామంటే క్రియాజనకాలు అంటాం క్రియాజనకాలు రసాయన చర్య జరిగిన తర్వాత ఏర్పడే వచ్చేటటువంటి వాటిని ఏమంటామంటే క్రియాజన్యాలు క్రియాజన్యాలు ఇక్కడ ఒక రసాయనిక పదార్థం లోపల చర్య లోపల పాల్గొనేటటువంటి పదార్థాలు రసాయన చర్య కంటే ముందు పాల్గొనేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అని అంటున్నాం చర్య జరిగిన తర్వాత ఏర్పడేటటువంటి వాటిని ఏమంటున్నామంటే క్రియాజన్యాలు అని అంటున్నాం మరి ఈ క్రియాజనకాలు క్రియాజన్యాలు ఏ విధంగా ఉంటే వాటిని ఏ విధంగా సరిచేయాలి ప్రతి రసాయనిక సమీకరణం ఈక్వల్గానే ఉంటుందా అంటే ఉండదు రసాయనిక చర్య జరిగేదాన్ని మనం చూపిస్తున్నాం కానీ దాన్ని తుల్యం చేయాలి బ్యాలెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఉదాహరణకు హైడ్రోజన్ అనేది నీటితో చర్యలో పాల్గొని ఆక్సిజన్ తోటి చర్యలో పాల్గొని నీటిని వెలువడింది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అనేటువంటివి క్రియాజనకాలు హెచ్ టూ అనేది ఏంది క్రియాజన్యం ప్రోడక్ట్ ఇక్కడ క్రియాజనకాలకు సంఖ్య మరియు క్రియాజన్యాల సంఖ్య సమానంగా ఉండాలి అంటే ఎన్ని ఎడం వైపు అంటే ఎల్హెచ్ మనం మ్యాథ్స్ లోపల చెప్పుకుంటాం కదా ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటాం కదా ఆ విధంగా ఈక్వల్గా ఉండాలి ఇక్కడ రెండు హైడ్రోజన్లు ఉన్నాయి ఇక్కడ కూడా రెండు హైడ్రోజన్లు ఉన్నాయి సరిపోయింది ఇక్కడ రెండు ఆక్సిజన్లు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఒకటే ఒక ఆక్సిజన్ ఉంది అంటే ఏం చేయాలి అప్పుడు ఆక్సిజన్ల సంఖ్యను పెంచాలి ఎటువైపు ఆర్హెచ్ఎస్ సైడ్ పెంచాలి ఉదాహరణకు పెంచుదాం ఏమవుతుంది ఇక్కడ రెండు అని అనుకోండి హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ జ్యూస్ రైస్ టూ హెచ్ టూ అన్నం రెండు ఆక్సిజన్లు అయినాయి కానీ హైడ్రోజన్ల సంఖ్య ఏమైంది నాలుగు అయింది మళ్ళీ ఇక్కడ హైడ్రోజన్ల సంఖ్య రెండే ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా హైడ్రోజన్ల పక్కన రెండు పెడితే ఇప్పుడు సమానం అవుతుంది రెండు హైడ్రోజన్లకు రెండు హైడ్రోజన్లు రెండు రొంట్ల నాలుగు నాలుగు హైడ్రోజన్లు ఇక్కడ రెండు రొంట్ల నాలుగు హైడ్రోజన్లు ఇక్కడ ఆక్సిజన్లు రెండు రెండెక్కం రెండు అంటే రెండు ఆక్సిజన్లు అంటే ఈ విధంగా కుడివైపు మరియు ఎడం వైపు సమానంగా ఉండేటట్టు ఉంటే దాన్ని ఏమంటామంటే తుల్య సమీకరణం లేకపోతే బ్యాలెన్సింగ్ ఆఫ్ ది కెమికల్ ఈక్వేషన్ అని అంటాం అదేవిధంగా ఇంకొక సమీకరణాన్ని చూద్దాం బ్యాలెన్సింగ్ ఎందుకంటే బ్యాలెన్సింగ్ నుంచి మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఫెర్రీ ఇప్పుడు ఫె ఫెర్రిక్ ఆక్సైడ్ ఉంది టూ ఓ త్రీ ప్లస్ దీనికి అల్యూమినియం కలిపినాం కలిపితే ఫెర్రస్ ప్లస్ అల్యూమినియం ఆక్సైడ్ ఏర్పడేది మరి ఇవి సమానంగా ఉన్నాయా ఇక్కడ రెండు ఫెర్రస్లు ఉన్నాయి ఇక్కడ ఒకటే ఫెర్రస్ ఉంది ఇక్కడ ఆక్సిజన్లు మూడు ఉన్నాయి ఇక్కడ మూడు ఆక్సిజన్లు ఉన్నాయి అల్యూమినియం ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడేమో అల్యూనియం ఒకటే ఉంది అప్పుడు ఏం చేయాలి మొట్టమొదట మనం అల్యూమినియంను ఈక్వల్ చేద్దాం ఎఫ్ఈ టూ త్రీ ప్లస్ ఇతరుల వైపు ఆర్హెచ్ఎస్ సైడ్ వైపు రెండు అల్యూమినియంలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ టూ ఇంటూ ఎల్హెచ్ఎస్ వైపు టూ ఇంటూ ఏఎల్ పెడితే రెండు అల్యూమినియం ఎఫ్ఈ ప్లస్ ఏఎల్ టూ ఓ త్రీ కానీ ఇక్కడ రెండు ఎఫ్ఈలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా రెండు రైట్ సైడ్లో కూడా రెండు తోటి మల్టిప్లై చేస్తే రెండు ఎఫీలకు రెండు ఎఫీలు ఇక్కడ రెండు ఎఫీలు ఉన్నాయి ఇక్కడ రెండు ఎఫ్ఈలు ఉన్నాయి మూడు ఆక్సిజన్లు ఉన్నాయి మూడు ఆక్సిజన్లు ఉన్నాయి రెండు అల్యూమినియం ఉన్నాయి రెండు అల్యూమినియం ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఎల్హెచ్ఎస్ సిసి కోల్ట్ ఆర్హెచ్ఎస్ అవుతుంది దీన్ని ఈ విధంగా చేయడాన్ని మనం ఏమంటామంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ద కెమికల్ ఈక్వేషన్స్ అని అంటాం మరి బ్యాల ఇక్కడ దీంట్లో ఉండేటటువంటి అంశాలు ఏమేమి ఉంటాయి మరి రసాయన సమీకరణ లోపల ఉండేటటువంటి అదనపు సమాచారం ఏముంటుంది అనేది చూద్దాం భౌతిక స్థితి మొట్టమొదటిదేంది భౌతిక స్థితి అంటే భౌతిక స్థితి లోపల ఘన పదార్థాలైతే గా అని ఉంటుంది ద్రవ పదార్థాలు అయితే ద్ర వాయువులు అయితే వాయువులు అని రాస్తారు ఇక్కడ ఒకవేళ జలద్రావణం అయితే యాక్వెస్ సొల్యూషన్ లేకపోతే జ అని రాస్తారు యాక్వేజ్ సొల్యూషన్ అంటే ఒక రసాయన సమీకరణ లోపల పాల్గొనేటటువంటి క్రియాజనకాలు వచ్చినటువంటి క్రియాజన్యాలు ఏ స్థితిలో ఉన్నాయనేది తెలియజేస్తుంది నెక్స్ట్ ఉష్ణ మార్పులను తెలియజేయడం హీట్ చేంజెస్ అంటాం దీన్నే కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టూ ప్లస్ క్యూ అని అన్నాం ప్లస్ క్యూ అంటే ఏంటంటే కార్బన్ మరియు ఆక్సిజన్లు ఒకదాంతో ఒకటి రసాయనిక చర్యలో పాల్గొని కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది ప్లస్ ఉష్ణం కూడా ప్లస్ క్యూ అంటే ఉష్ణం వెలువడింది దీన్ని ఏమంటామంటే ప్లస్కి ఉష్ణం వెలువడినప్పుడు ఏమంటాం అంటే దాన్ని ఉష్ణమోచక చర్య ఉష్ణమోచక చర్య ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్ అని అంటాం దీన్నే ఎక్సోథెర్మిక్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్ ఇది ఈ ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అన్న ఉష్ణమోచక చర్య అన్న ఒకటే కార్బన్ అంటే ఏంది బొగ్గు బొగ్గును ఆక్సిజన్ సమక్షంలోపల మండించినప్పుడు ఏమేర్పడుతుంది కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది ప్లస్ పాటు ఉష్ణం కూడా వెలువడింది దీన్నే ఉష్ణ మోచక చర్య లేకపోతే ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అని అంటాం అదేవిధంగా కొన్ని రసాయనిక చర్యల లోపల ఉష్ణం గ్రహిస్తారు అంటే ఉదాహరణకు నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గ్యూస్ రైస్ టూ ఎన్వో మైనస్ క్యూ మైనస్ క్యూ అంటే ఏంటంటే ఉష్ణ గ్రాహక చర్య దీన్ని ఎండోథెర్మిక్ రియాక్షన్ అని అంటాం ఎండోథెర్మిక్ రియాక్షన్ అన్న ఉష్ణ గ్రాహక చర్య అన్న ఒకటే అంటే నైట్రోజన్ ఆక్సిజన్ కల కలవాలంటే నై ఆక్సైడ్ ఏర్పడాలంటే ఉష్ణం గ్రహించాలి అది ఈ విధంగా ఉష్ణం గ్రహించినప్పుడు మాత్రమే ఈ రసాయనిక చర్య జరుగుతుంది కాబట్టి దీన్ని గ్రహక చర్య అంటాం చూపించేటప్పుడు మైనస్ క్యూ తోటి చూపిస్తాం దీన్ని ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అని అంటాం దీని నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ప్లస్ క్యూ ఉందా మైనస్ క్యూ ఉందా చూడాలి ప్లస్ క్యూ ఉంటే ఉష్ణ మోచక చర్య మైనస్ క్యూ ఉంటే ఉష్ణ గ్రాహక చర్య ఇది ఎక్కడ క్రియాజన్యాల వైపు చూసినప్పుడు ఓకేనా నెక్స్ట్ వాయువును విడుదల చేస్తే ఎట్లా ఉంటుంది అనేది వాయువును విడుదల చేసినప్పుడు ఏ విధంగా చూపిస్తామంటే ఉదాహరణకు జింక్ ప్లస్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ గ్యూస్ రైస్ జింక్ అనేది ఎంతటి సల్ఫేట్ తోటి పాల్గొంటుంది అంటే జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ హైడ్రోజన్ అనేది వాయువు కాబట్టి వాయులను చూపించేటప్పుడు బాణం గుర్తు పైకి చూపిస్తారు ఈ విధంగా బాణం గుర్తు పైకి చూపిస్తున్నారంటే అది వాయువు లేదా గ్యాస్ అని అర్థం ఒకవేళ ప్రెసిపిటేషన్ ఏర్పడితే అవక్షేపం ఏర్పడితే ఎట్లా ఉంటుంది అనేది అవక్షేపం ఏర్పడితే దానికి ఉదాహరణ సిల్వర్ నైట్రేట్ చూసుకుందాం తీసుకుందాము ఏజీఎన్ఓ త్రీ ప్లస్ సోడియం క్లోరైడ్ గివ్స్ రైస్ సిల్వర్ క్లోరైడ్ ప్లస్ సోడియం నైట్రేట్ ఎన్ఏఎన్ఓ త్రీ ఇక్కడ సిల్వర్ క్లోరైడ్ అనేది అవక్షేపం కాబట్టి దీని పక్కన బాణం గుర్తు కిందికి ఉంటుంది దీని పక్కన బాణం గుర్తు కిందికి ఉంటుంది బాణం గుర్తు కిందికి ఉందా అంటే దాన్ని ప్రెసిపిటేషన్ లేదా అవక్షేపం అంటాం అంటే బాణం గుర్తు పైకుంటే వాయు అని బాణం గుర్తు కిందికి ఉంటే దాన్ని అవక్షేపము లేదా ప్రెసిపిటేషన్ అని అంటాం ఈ విధంగా రసాయనిక చర్యల లోపల ఉష్ణమోచక చర్యలు ఉష్ణ గ్రాహక చర్యలు వాయువులను చూపించడం అవక్షేపాలను చూపించడం తర్వాత సమీకరణాలను తుల్యం చేయడం బ్యాలెన్సింగ్ ఆఫ్ ది కెమికల్ ఈక్వేషన్స్ వీటిని అన్నిటి నుంచి ఖచ్చితంగా ఐదు లేక ఆరు క్వశ్చన్స్ వస్తాయి ఇంకా లాస్ట్ పాయింట్ ఇంటర్ప్రిటేటింగ్ ఏ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే తుల్య రసాయనిక సమీకరణం ఏ దాన్ని తెలియజేస్తుంది అనేది ఇక్కడ రసాయనిక సమీకరణం అనేది క్రియాజనకాలు క్రియాజన్యాలు ఆ యొక్క గుర్తులను తెలియజేస్తుంది వాటి ఫార్ములాలను తెలియజేస్తుంది అదొక పాయింట్ తర్వాత క్రియాజనకాల లోపల ఏ మూలకాలు రసాయనిక చర్యల్లో పాల్గొన్నాయి క్రియాజన్యాలు ఏ విధంగా ఏర్పడ్డాయో తెలియజేస్తుంది అదేవిధంగా వాటి మోలార్ నిష్పత్తులను తెలియజేస్తాయి వాయువులు వెలువడ్డాయా అవక్షేపాలు ఏర్పడ్డాయా లేకపోతే ఉష్ణ గ్రాహక చర్యనా ఉష్ణ మోచక చర్యనా ఇవన్నిటిని కూడా తెలియజేస్తాయి ఈ విధంగా మన మొదటి చాప్టర్ నుంచి కెమికల్ ఈక్వేషన్స్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది వీటిని మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈ క్వశ్చన్ ఈ చాప్టర్ను మనం ఒక వన్ అవర్ కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా దీని నుంచి వచ్చేటటువంటి ఐదు లేక ఆరు క్వశ్చన్స్ని మనం సులభంగా ఆన్సర్ చేయవచ్చు ఈ విధంగా మనం ప్లాండ్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు కెమిస్ట్రీ లోపల కూడా థర్టీ బై థర్టీ స్కోర్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ వీడియో లోపల యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ గురించి చూద్దాం ఇంకా ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫో తెలుగును మొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక ముఖ్య విషయం దీని యొక్క స్క్రీన్స్ లోపల ఎండ్ కార్డ్స్ లోపల పాలి ఫిజిక్స్ లోపల మనం గతంలోనే విడుదల చేసినటువంటి ఫిజిక్స్ పార్ట్ వన్ టూ త్రీ ఫోర్కి సంబంధించినటువంటి వీడియోలను మీకు ఇస్తున్నాను వాటిని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఫిజిక్స్ లోపల థర్టీ బై థర్టీ కెమిస్ట్రీ లోపల కూడా థర్టీ బై థర్టీ సాధించి మీరు అనుకున్నటువంటి కాలేజ్ మీరు అనుకున్నటువంటి కోర్సును సాధిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ వాచింగ్